బొప్పాయి సాగులో 10 ఏళ్ల అనుభవం ఉన్నా కాలం కలిసొచ్చింది లేదు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పంటనంతా కోల్పోయాడు. సొంత భూమిలో సాగు చేసిన బొప్పాయి లాభాలను ఇస్తుండటంతో ఈ ఏడు కౌలుకు పొలం తీసుకుని తోట వేశాడు సిద్దిపేట జిల్లాకు చెందిన రైతు రాజయ్య. అన్నీ అనుకున్నట్లే జరిగితే ఇంకేముంది, ఆ రైతుకు లాభాలెందేవి. కానీ పంటంతా తెగుళ్ల బారిన పడేలా చేశాయి అకాల వర్షాలు. పెట్టిన పెట్టుబడంతా మట్టిపాలవ్వడంతో రైతు లబోదిబోమంటున్నాడు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఎర్రోళ్ల రాజయ్య అనే రైతు 4 ఎకరాలను కౌలుకు తీసుకుని బొప్పాయి తోట వేశాడు. గత 10 ఏళ్లుగా బొప్పాయి సాగు అనుభవమున్న ఈ రైతు ఆధునిక పద్ధతులను అనుసరించి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి పంట సాగు చేశాడు. తీరా కాయలు కాసి పండ్లుగా మారేసరికి తెగుళ్లు సోకి పండ్లు కుళ్లిపోయి రైతుకు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఎన్నో ఆశలతో సాగు చేసిన బొప్పాయి తోట తెగుళ్ల బారిన పడడంతో రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. ఇంతకు ముందు కూడా బొప్పాయి తోట పెడితే నాకు మంచి లాభాలే వచ్చినాయి సార్, మా సొంత భూమిలో పెట్టినట్టు. ఈ లాభాలు ఇలా బాగున్నాయి కదా అని చెప్పి నా భూమిలో ఒకసారి ఈసారి పంట పెట్టకుండా ఇతర వాళ్ళ భూమిలో ఒకసారి పెడదామని చెప్పి వేరే వాళ్ళది ఒక 4 ఎకరాలు కౌలుకు తీసుకుని 4 ఎకరాల తోట పెట్టిన సార్. 4 ఎకరాల తోటలో చాలా పైసలు ఖర్చు పెట్టిన సార్. ఇప్పుడు 435,000 దాకా నేను ఖర్చు పెట్టిన సార్. బాగా నష్టపోయినా సార్. ఇది చెట్లు చచ్చిపోవడము, పండ్ల మీద పుండ్లు అవ్వడము, ఇట్లా చాలా ఖరాబ్ అయిపోయింది సార్. ఇప్పుడు నాకు రాబడి లేక మీరు ఏదైనా ఆదుకుంటారో ఏమో అని మీకు బుద్ధి పుట్టించి ఈ రైతులు ఇట్లా కావద్దు అని చెప్పని మీరు ఏదన్నా సాయం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ భగవంతుని ప్రార్థిస్తా సార్. నేను పైసలు మాత్రం చాలా ఖర్చు పెట్టినా మా నష్టపరిహారాన్ని ఎంతో కొంత మీరు దయచేసి ఎంత ఇచ్చినా మాకు సంతోషమే ఉంటుంది సార్. బొప్పాయి తోట పెడితే ఆయన కొద్దిగా లాభాలు వస్తాయని మాకు కూడా చెప్పిండు, కానీ ఆయన వస్తాయేమో అని మేము చూసినాము. కాకపోతే ఆయనకి ఏం రాలేదు. ఇక మొత్తం లాసులే ఉన్నాడు. 4 లక్షల నుంచి 5 లక్షల దాకా పెట్టుబడి పెట్టాడు. ఆయన చూసి కూడా మేము కూడా చాలా భయపడినాము. గవర్నమెంట్ ఆదుకోవాలి, ఆదుకుంటేనే అట్లా ఆదుకుంటేనన్నా మేమన్నా మళ్ళీ పక్క పంట వాళ్ళము ఇంకో మళ్ళీ వేరే రైతులన్నా కొద్దిగా చూసి మళ్ళీ పెట్టగలుగుతాము. లేకపోతే ఇక మళ్ళీ దాని జోలికి కూడా రాము. లాభాలున్నాయని నేలను పరిశీలించకుండానే బొప్పాయి సాగు చేయడం వల్లే రైతు రాజయ్య నష్టపోయాడని అంటున్నారు ఉద్యానాధికారి రవికాంత్. గతంలో కురిసిన అకాల వర్షాలకు తోడు ప్రతికూల వాతావరణ పరిస్థితులు పంట నష్టానికి కారణమయ్యాయని చెబుతున్నారు. ఉన్నత స్థాయి అధికారుల సూచనలను తీసుకుని తెగుళ్ల నివారణకు చర్యలు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం మనం ఉన్న పొప్పటి తోట రాజయ్య గారిది. ఈయన సొంత భూమిలో 2.5 ఎకరాల్లో గత 10 సంవత్సరాల నుంచి పొప్పటి తోట పండిస్తున్నాడు. దాంట్లో వచ్చిన లాభాలతోటి పక్కన కూడా కౌలు తీసుకుని 4 ఎకరాలు సాగు చేద్దామని స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన నేలను పూర్తిగా పరిశీలించకపోవడం వల్ల దాని కింద ఉన్న ఒక 1/4 ఫీట్ కిందనే కొంచెం గట్టి తౌడు రేగడి నేల ఉండడం వల్ల వర్షాలకు నీళ్లు ఇంకకపోవడము, తర్వాత ఈసారి కురిచిన ఎక్కువ వర్షాలకు తేమ వాతావరణం ఏదైతే వాతావరణం ఈ పంటకు ప్రతికూలంగా ఉంటుందో అలాంటి వాతావరణాలు రావడం వల్ల పుప్పటి పండ్ల పైన రింగ్ స్పాట్ వైరస్, ఆకుల పైన లీఫ్ కాల్ వైరస్, తర్వాత నీళ్లు నిలిచి డాంపింగ్ ఆఫ్ వేరుకులు తెగులు వచ్చి పంట బాగా నష్టం అవడం జరిగింది. సో ఈ నష్టం జరిగిన విషయాన్ని మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఏమైనా వాళ్ళు చేసిన గైడ్ లైన్స్ ప్రకారం మేము తర్వాత ఆచరణలోకి పెడతాం. పంట చేతికందే దశలో బొప్పాయి తోట తెగుళ్ల బారిన పడటంతో రైతు రాజయ్య ఆవేదనకు అంతులేదు. ప్రభుత్వమే కనికరించి నష్టపరిహారాన్ని అందించాలని రైతు వేడుకుంటున్నాడు.